ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం మన హరివాస్తు ఛానల్కి సంబంధించిన వీడియోస్లో ఈరోజు ఒక చాలా ప్రధానమైన అంశం చాలామంది కొత్త కొత్త ప్రశ్నలు అనేది వేస్తున్నారు సో ఇదేంటంటే పూజా గదికి సంబంధించిన వివరాలు సో పూజా గది ఎక్కడ పెట్టాలి అనేది చాలామంది యొక్క కండిషన్స్ నేను కొన్ని ఇంటికి సంబంధించిన ప్లాన్స్లో నేను కిచెన్ పక్కన ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్లాన్స్లో వెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్లాన్స్లో నార్త్లో ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్లాన్స్లో నార్త్ ఈస్ట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను అక్కడ కండిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ స్థల విస్తీర్ణాన్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళ రూమ్ సైజెస్ ఎంత తీసుకుంటున్నారు వీటన్నిటి మీద ఆధారపడి నేను ఈ పూజకు సంబంధించిన నియమాలు పాటించడం జరుగుతుంది అయితే చాలామంది నేను ఏదన్నా ఒక ప్లాన్ అప్లోడ్ చేస్తే సార్ మీరు ఇక్కడ కిచెన్ పక్కన ఇచ్చారు కానీ మీరేమో మాకు నార్త్ ఈస్ట్ అని వీడియోలో చెప్పారు కదా నేను ఇందాక అదే మాట చెప్తున్నానండి సో 100% నియమాల ప్రకారం నార్త్ ఈస్టే నంబర్ వన్ అర్థమైందా ఇప్పుడు కాదండి ఎప్పటికైనా సరే మీకు ఈశాన్యంలోనే పూజ గది ఉండాలి అదొక్కటే మీకు పవిత్రమైన స్థలం సో ఈ పవిత్రమైన స్థానంలోనే 100% పూజ చేసుకోవడం దానికి మించింది ఇంకోటి లేదు అర్థమైందండి సో మనకు ఇప్పుడు పూజ గదికి సంబంధించి కొన్ని నియమాలు ఏంటనేది మీకు చెప్తాను ఒక్కసారి చూడండి మీరు సో ఇదొక స్థలం అనుకుందాం వీడియో పూర్తిగా చూడండి మళ్ళీ కామెంట్లు వద్దు ఓకే చూడండి సో మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఇది వచ్చేసేసి వెస్టర్న్ కుండి ఇది వచ్చేసేసి సౌత్ ఇది వచ్చేసేసి నార్త్ మళ్ళీ తెలుగులో చెప్పలేదంటారు తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో ఇందులో మీది ఏ రోడ్ ఫేసింగ్ ఉన్నా కూడా మనం 100% నేను ఒకటే కండిషన్ చెప్తున్నాను సెంటర్ నుంచి ఇటువైపు తీసుకోవడం చాలా మంచిది లేదు అంటే సెకండ్ కండిషన్ కిందికి మనము కేవలం తూర్పులో పెట్టాలన్న కండిషన్లో దీన్ని 3 భాగాలు చేసి అట్లీస్ట్ ఈ భాగంలో పెట్టినా కూడా నంబర్ వన్ కండిషన్ చూసుకోండి టోటల్ తూర్పుని 3 భాగాలు అంటే 1, 2, 3 భాగాలు చేసి ఇందులో ఒక భాగాన్ని వదిలేసేసి ఈ 2వ భాగంలోని ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు ఆగ్నేయం వైపు మళ్ళీ ఆగ్నేయం అంటే ఇది ఆగ్నేయం కదా అంటారు అట్లా కాదు సో ఈ ప్లేస్లో మీరు 100% పెట్టుకోవచ్చు సో నేను చెప్పిన సెంటర్ డోర్ తీసుకున్నా దాని పక్కన మీరు 100% ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇది 1వ కండిషన్ అయితే కొన్ని మనకు కేసెస్ ఎట్లా వస్తాయంటే ఈ విడ్త్ టోటల్లీ మనకు ఖచ్చితంగా 20 ఫీటే ఉంటుంది పూజా గదేమో మనకు 5-6 ఫీట్లు కావాలంటారు సో అది పాసిబిలిటీస్ ఉండవు చాలా కష్టంగా మారుతుంది సో ఇట్లాంటి సందర్భంలో ఒక 2 ఫీటో 3 ఫీటో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం సో ఎంట్రన్స్ ఇక్కడ ఇస్తే ఇదంతా సిట్అవుట్ అయిపోతుంది సో ఈ కండిషన్లో ఇక్కడ ఇవ్వలేమండి ఎందుకంటే పూజా గది అనేది బయట నుంచి చాలామంది వస్తూ ఉంటారు లోపల కూర్చుంటూ ఉంటారు ఏదో అంటూ ముట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి టోటల్ ఇట్లాంటి స్థలాల్లో చేయలేము అదే ఒకవేళ విడ్త్ ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద విడ్త్ ఉంది ఇట్లా విడ్త్ ఎక్కువ ఉంది ఇప్పుడు నేను సెంటర్లో ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ 100% పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా నేను హాల్ ఇచ్చేస్తాను సో ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నా కూడా ఇక్కడ మీరు ఎంట్రన్స్ ఇక్కడ తీసుకొని ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చు సో ఇదొక సిట్అవుట్ అవుతుంది ఇదొక బెడ్రూమ్ అవుతుంది ఇదొక బెడ్రూమ్ అంటే విడ్త్ ఎంత ఎక్కువగా ఉంటాయి అంటే ఏ ఫేసింగ్ అయితే మనం తీసుకుంటామో ఆ ఫేసింగ్ విడ్త్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇట్లా అడ్జస్ట్ చేయవచ్చు ఇప్పుడు తూర్పు విడ్త్ ఎక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేయవచ్చు సౌత్ అయితే ఇది విడ్త్ ఎక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేయవచ్చు అట్లనే వెస్ట్ ఎక్కువ విడ్త్ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేయవచ్చు సో ఈ కండిషన్స్లో ఒకటే చెప్తున్నాను వెస్ట్ సెంటర్ లేదా ఇక్కడ ఈ మూల లేదంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఈ 50%లో తీసుకోవడం 100% రిజల్ట్ అనేది ఇస్తుంది ఎక్కడ పోయి ఈ టోటల్లో ఇక్కడ వద్దు కొన్ని కేసెస్లో ఇక్కడ ఎలో చేస్తాం కొన్ని కేసెస్లో ఇక్కడ ఎలో చేస్తాం కొన్ని కేసెస్లో 4th ప్లేస్లో కూడా ఎలో చేస్తాం దక్షిణంలో 4వ స్థానంలో కూడా ఎలో చేస్తాం సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక నియమం పట్టుకొని నాకు పట్టుకున్న నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే కుదరదు ఎందుకంటే ఒకరి స్థలం పెద్దగా ఉంటుంది ఒకరి స్థలం చిన్నగా ఉంటుంది కొన్ని స్థలాల్లో అయితే అసలు గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టే పరిస్థితి ఉండదు సో 1st ఫ్లోర్లో పెట్టుకుండి అంటాం అర్థమైందా సో ఇందులో ఒక సీక్రెట్ చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది పూజా గది గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టాలా 1st ఫ్లోర్లో పెట్టొచ్చా 2nd ఫ్లోర్లో పెట్టొచ్చా సార్ మా ఏరియాలో చాలామంది కూడా మాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే పూజా గది ఉండాలని చెప్పి చెప్తున్నారు
మరి ఎట్లా మేము గ్రౌండ్ ఫ్లోర్లో పూజ పెట్టి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చా? ఇది ఒక కొత్త ప్రశ్న. సో ఇందులో మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్, ఇప్పుడు పూజ గది ఎక్కడ పెడతారు? సరే ఇండివిజువలే అనుకుందాం, ఇండివిజువల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ పెట్టారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ మీరు డూప్లెక్స్ కట్టుకున్నారు, అప్పుడు ఎక్కడ పెడతారు? సెకండ్ కండిషన్. ఇంకోటి, ఇంకో కండిషన్ ఎట్లా వస్తుందంటే, ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రెండుకి ఇచ్చేస్తాం, థర్డ్ ఫోర్త్ వచ్చేసి మనం డూప్లెక్స్ కట్టుకుంటాం, లేదంటే ఒక ఫ్లోర్ కట్టుకున్నాం. ఈ కండిషన్లో ఎక్కడ పెడతాం? పూజా గది గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాలంటే గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఒక పూజా గదిలాగా కట్టి ప్రతిరోజు కిందికి వచ్చి పూజ చేసుకుని పైకి వెళ్తారా? అది నాట్ పాసిబుల్. సో పూజా గది ఎప్పుడైనా మన ఇంటిలో ఇంటి ఆవరణలోనే మనకు అనుకూలమైన స్థానంలో ఉండి మనం పూజ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండాలి. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకున్నప్పుడు 100% నియమాల ప్రకారం మీరు ఆలోచన చేస్తే మీరు ఏ ఫ్లోర్లో నివసిస్తారో ఆ ఫ్లోర్లో పెట్టుకోవాలి. కానీ ఇదే కండిషన్ గుడికి వర్తిస్తుందా? వర్తించదు. గుడి ఎప్పుడైనా భూమికి ఆనుకున్న వాటితో దాని మీద మాత్రమే ఉండాలి. దాని కింద గుల్లలు నాటెల్లడు. గుల్లలు అంటే సింపుల్గా చెప్తాను, ప్రస్తుతానికి చాలామంది సార్ మేము గుడి కట్టిస్తాము అని ఒక మాట మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఒక ఫంక్షన్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ గుడి. ఇక్కడ ఎనర్జీస్ అంతగా పనిచేయవండి, ఏదో కమర్షియల్ మైండెడ్ ప్రకారం అది పనిచేస్తుంది కానీ దానికి మించి ఉండదు. గుడి మీద మనం ఇంకేదైనా చేద్దామా? అది నాట్ ఎల్లో. సో ఈ కండిషన్ని బేస్ చేసుకుంటే మీరు ఆలోచన చేయండి ఒక్కసారి, గ్రౌండ్ నుంచి మట్టి అట్లా ఉండాలి, మీరు ఎంత ఎత్తన్నా కట్టుకోండి, గ్రౌండ్ నుంచి మట్టి టోటల్ టాప్ వరకు, అంటే గుడి యొక్క ఏదైతే శిల్పం ఉంటుందో ఆ శిల్పము, విగ్రహము లేదంటే శివలింగము ఏదైనా సరే ఆ ఎత్తు వరకు మట్టి కింద కనెక్టెడ్ ఉండాలి. అప్పుడే ఈ ఎనర్జీస్ అనేవి ఆ గుడి యొక్క గర్భగుడిలోకి ప్రవేశం చేసి ఆ యొక్క కొలతల యొక్క ప్రభావం అనేది మీకు ఆ సరౌండింగ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనం ఎట్లా పడితే అట్లా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్లో గుడి కడదామంటే నాట్ ఎల్లౌడ్. సో మనము మన ఇంటిలో చేసేది కేవలం పూజ, ఒక చిన్న గది. సో ఈ గదికి ఇన్ని నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో 100% నియమాల ప్రకారం పోవాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. సో అన్ని కండిషన్స్ మనం పాటించలేము. సో మనకు సాధ్యం ఎంతవరకు అయితే అంతవరకు మనం ఖచ్చితంగా ఈ ప్రదేశంలో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పిన కండిషన్స్ మీరు 100% ఫాలో అవ్వండి. పూజా గదికి సంబంధించిన నియమాల ప్రకారం ఆల్రెడీ గత వీడియోస్ కూడా మనం ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి, టోటల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.